దేవుడు ప్రస్ఫుట కనిపిస్తోంది. ఎందుకంటే ఇంత డిఫికల్ట్ సబ్జెక్ట్ని ఇంత రీసెర్చ్ చేసి చేసినట్టుగా ఉంది, కానీ ఇదేదో మామూలుగా ఒక జనరల్ సబ్జెక్ట్ తీసినట్టుగా లేదు. మొదట నేను అనుకున్నాను ఇంతమందిని ఆర్టిస్టులు ఎందుకు పెడుతున్నారని, కానీ చాలా కరెక్ట్గా వాళ్ళు ఒక్క ప్రతివేషానికి వాళ్ళు వేస్తేనే ఆ ఎఫెక్ట్ వస్తుందని ప్రస్ఫుటంగా తెలిసింది. మొదట్లో నేను కొంచెం ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి నాకు కొన్ని, ఎందుకని పెట్టారు ఇంతమందిని ఏదైనా దీనికోసం అని. బట్ అబ్సల్యూట్గా వాళ్ళు వాళ్ళ పాత్రలకు తగిన వాళ్ళని పెట్టినట్టు కనిపిస్తుంది. శ్రీహరి గారు కానీ, నాగార్జున కానీ, సుమన్ కానీ, దీన్ని కూడా లేరు అట్లా. అట్లా ఆ కళ రావాలంటే ఈక్వల్గా ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఎంపిక చాలా బాగుంది, మహారాణి చాలా బాగుంది. ఎవరావిడ కామరాజ్ ఎందుకంటే ఏది కూడా అందుట్లో ఒక మిస్కాస్ట్ అనిపిస్తుంది. ఏమి గ్రాఫిక్స్ అండి, మూడేళ్ళు పడుతుంది, నాలుగేళ్ళు కూడా పడుతుంది. అది ఇందాక చెప్పిన మాటే చెప్తున్నాను. అదేంటంటే అది నేను అది రాజ్ కపూర్ గారి దగ్గర నా సినిమా ఒకటి చూశాను అన్నమాట. అది ఆయన అప్పటికీ నేను చాలా కొటేషన్ కానీ దాచుకుంటున్నాను అన్నమాట. దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఆనెస్టీ ఇన్ ది పిక్చర్ అన్నాడు. పెద్ద మాట అండి అది. అది మీరు ఎంత మీరు విశ్లేషణ చేసుకుంటే అంత దానికి వస్తువు పోతూ ఉంటుంది. అండ్ ఇతను కుర్రాడు నాగరాజు విజృంభించాడు ఎక్కడ పడితే. తర్వాత ఆ శ్లోకాలు కానీ ఆ వేదం వేదపరంగా చెప్పడం కానీ చాలా అద్భుతంగా, చాలా చాలా చాలా. నమస్కారం. ఇందాక ఇంకో మాట కూడా చెప్పాను నేను.